ఈరోజే నరక చతుర్దశి అంటే దీపావళి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దితి కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు. ఒకసారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుని పోయి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కోరతో హిరణ్యాక్షుణ్ణి అంతమొందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు. ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవడం వల్ల కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది. దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. తర్వాత నరకుడిని జనక మహారాజుకు అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని గహతి ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేస్తూ ఉంటాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. తర్వాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన సోనితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీలను తల్లిగా భావించడు, నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు. అతని ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడాలి అనుకుంటాడు. ఆ విధంగా 160,000 మంది రాకుమార్తెలను బంధించాడు. వరహస్వామి దేవేరి భూదేవికి కలిగిన సంతానమే నరకాసురుడు. దేవపుత్రుడే అయినా పుట్టిన వేళా విశేష ఫలితంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోతుంది. తర్వాత కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారతాడు. నరకాసురుడి రాజ్యానికి రాజధాని ప్రాజ్ఞోయతిషం. ఇతని వాహనం సుప్రతీకమనే ఏనుగు. దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు. దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు. వరగర్వంతో సకలలోక వాసులను దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు. చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. నరకాసురుడు కశ్యప ప్రజాపతి భార్య అయిన అదితి కుండలాలు అపహరిస్తాడు. వరుణుడు ఛత్రాన్ని అపహరిస్తాడు. మణిపర్వతం ధ్వంసం చేస్తాడు. వీడు చేసే అగాయిత్యాలు చూడలేక ఇంద్రుడు కృష్ణుడి వద్దకు వెళ్లి నరకుడి సంగతి చూడమని మొరపెట్టుకుంటాడు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి నరకుడి మీద యుద్ధానికి వెళ్లబోతుంటే సత్యభామ ఎదురుగా వచ్చి, నాదా, మీ యుద్ధగాథలు విండమే తప్ప ఎప్పుడూ చూడలేదు, కాబట్టి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వచ్చి యుద్ధాన్ని చూసి ఆ విశేషాలు అందరికీ వినిపిస్తాను అని పలుకుతుంది. సత్యభామ తన మాటలు వినే స్థితిలో లేదని గ్రహించి తనతో పాటు రావడానికి అంగీకరిస్తాడు ఆ శ్రీకృష్ణుడు. దీంతో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు మొదట ముర రాక్షసుణ్ణి అతని పుత్రులను హతమారుస్తాడు. ఇది చూసిన నరకాసురుడు కోపంతో శ్రీకృష్ణుడిపైకి యుద్ధానికి వెళ్తాడు. నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తర్వాత అలసిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు
సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజు నరకాసురుణ్ణి అంతమొందిస్తాడు. శ్రీకృష్ణుడికి నరకాసురుడి వరం గురించి తెలుసు. అందుకే భూదేవి స్వరూపమైన సత్యభామను నరకాసురుణ్ణి వధించమని కోరతాడు. నరకాసురుణ్ణి వధించడానికి బయలుదేరిన సత్యభామకు శ్రీకృష్ణుడు రథసారథిగా తోడుంటాడు. నరకాసురుడి వృత్తాంతం మహాభాగవతం దశమస్కందం ఉత్తర భాగంలో ఉంటుంది. నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి. ఈరోజునే దీపావళి పండుగను జరుపుకుంటారు. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను వింటే చాలు, సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి.